హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే గోంగూర తీసుకున్నాను. ఫ్రెండ్స్, గోంగూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది. అందు గురించి అయితే గోంగూర పల్లీలు పచ్చడి చేద్దామని అయితే అనుకుంటున్నాను. గోంగూర అంతా ఇప్పుడు శుభ్రం క్లీన్ చేసి పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గోంగూర ఆకులు తీస్తున్నాను. చూడండి పిల్లి గడ్డ ఎలా తింటుందో. తిను తిను, గడ్డి బాగుందా? గడ్డి బాగుందా? ఫ్రెండ్స్, మాది ఇదొక కరివేపాకు చెట్టు. చూడండి అంతా ఎండకి ఎలా తెల్లగా అయిపోయిందో, కలర్ అంతా పోయింది. ఇదొకటి, ఇదైతే గ్రీన్గానే ఉంది, అది ఎండకి కలర్ పోయింది. ఇది వచ్చి రాగి జావా, ఉదయమే పెట్టాను, చల్లారిపోయింది, ఇప్పుడు తాగాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తం అంతా దూస్తే ఇంత అయింది. ఇప్పుడు ఇదంతా కడగాలి శుభ్రంగా, చాలా ఇసుకది ఉంది. అన్నం అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. గోంగూర అయితే శుభ్రంగా కడిగేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఉడుకుతుంది, పక్కనైతే పల్లీలు వేపుదామనేసి సన్నం పెట్టాను. కొద్దిగా పల్లీలు కూడా వేస్తాను గోంగూర పచ్చడిలో. ఇప్పుడు అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎల్లిపాయ, ఎండుమిరగాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని గోంగూర పచ్చడికి అయితే వేసుకుంటున్నాను. సరే, శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసేస్తున్నాను.
కొంచెం మగ్గుతుంది. చూడండి చాలా దగ్గరగా అయిపోయింది, మగ్గిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. బాగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పడతాను పల్లీలు వేసి. మిక్సీ కొట్టేస్తున్నాను. పల్లీలు అయితే వేపేటప్పుడు చాలా ఉంది, పిల్లలు తినేశారు. మా ఫ్యామిలీ అందరికీ కూడా పల్లీలు గోంగూర పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం. ఈరోజు ఇంకా మామూలుగా చాలా హ్యాపీగా తినేస్తారు పిల్లలు అయితే మాత్రం. ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. గోంగూర పచ్చడి మాకైతే గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం. మేము అందులో ఉల్లిపాయ నంచుకుంటాం. అందులో ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చడి అయితే గిన్నెలోకి తీసాను. ఇప్పుడు ఇక పిల్లలకి అయితే పెడతాను. కారం కారం లేదమ్మా, చాలా బాగుంది, సూపర్ ఉంది. ఎలా ఉందో చెప్పు. కారం ఉందా? నేను తినాలి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. లైట్ గా కారం ఉంది అంటే కొద్దిగా కారం ఉంది అక్కడ.